గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం కోసం వాడండి ఆయుర్వేదిక్ డిటాక్స్ ప్లస్ టాబ్లెట్ సెల్ నంబర్ ఎయిట్ ఒక అద్భుతమైన సహకార పరిశోధనలో హైదరాబాద్ ఆధారిత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ఆకస్మిక ఉత్పరివర్తన స్థూలకాయ ఎలుకల కాలనీని అభివృద్ధి చేశారు మరియు స్థూలకాయం రొమ్ము క్యాన్సర్ ప్రారంభాన్ని మరియు అభివృద్ధిని ఎలా వేగవంతం చేస్తుందో ప్రదర్శించడానికి జంతువుల నమూనాలను ఉపయోగించారు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ సైన్సెస్ జూలై టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ప్రచురించబడిన అధ్యయనంలో రొమ్ము క్యాన్సర్ మరియు దాని అభివృద్ధి సన్నగా ఉన్న ఎలుకల కంటే ఊబకాయం ఎలుకలలో వేగంగా జరుగుతుందని నిరూపించడానికి ఎన్ఐఎన్ పరిశోధకులు ఇతర ప్రసిద్ధ పరిశోధనా సంస్థలతో వారి సహచరులతో కలిసి పనిచేశారు సమర్థవంతమైన జంతు నమూనాలను అభివృద్ధి చేయడంలో ఎన్ఐఎన్ యొక్క పరాక్రమాన్ని ప్రతిబింబించే అధ్యయనం ఊబకాయం మరియు రొమ్ము క్యాన్సర్ ప్రారంభం మరియు అభివృద్ధికి మధ్య ఉన్న అన్ని ముఖ్యమైన లింక్ పై వెలుగునిస్తుంది పరిశోధకులు బలహీనమైన గ్లూకోజ్ టాలరిన్స్ ఐజీటితో ఊబకాయం ఎలుక నమూనాలను అభివృద్ధి చేశారు అంటే వాటిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పటికీ మధుమేహాన్ని నిర్ధారించడానికి తగినంతగా లేవు జంతు నమూనాలలో కణితిని ప్రారంభించడానికి పరిశోధకులు క్యాన్సర్ పరిశోధనలో పాల్గొన్న పరిశోధన ల్యాబ్లలో విస్తృతంగా ఉపయోగించే క్యాన్సర్ కారకమైన ఇమ్యూనో ప్రాసెసర్ అయిన డిఎంబిఏని అందించారు డిఎంబిఏ ఉన్న సన్నని ఎలుకల కంటే డిఎంబిఏతో నిర్వహించబడే ఊబకాయ ఎలుకలలో రొమ్ము కణితుల ప్రారంభం ముందుగానే సంభవించింది స్థూలకాయ ఎలుకలలో కణితి అభివృద్ధి డిఎంబిఏ పరిపాలన యొక్క తొమ్మిదవ వారం తర్వాత గమనించబడింది అయితే ఇది కౌంటర్ లీన్ ఎలుకలలో ఇరవై ఆరవ వారం తర్వాత గమనించబడింది అని అధ్యయనం తెలిపింది ఇమ్యూనో ప్రాసెసర్ ని ముప్పై రెండు వారాల పాటు నిర్వహించిన తర్వాత ఉత్పరివర్తన చెందిన స్థూలకాయ ఎలుకలలో అరవై రెండు శాతం క్షీర కణితులను అభివృద్ధి చేశారు అయితే జంతువులలో ఇరవై ఒక్క శాతం మాత్రమే రొమ్ము కడుతులను అభివృద్ధి చేశారు సగటున స్థూలకాయ ఎలుకలలో కణితి అభివృద్ధి చెందడానికి నూట పంతొమ్మిది రోజులు పట్టింది అయితే ఎనుకలలో రెండు వందల పదకొండు రోజులు పట్టింది దీర్ఘకాలిక వ్యాధుల పురోగతిపై ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ పై ఊబకాయం మరియు బలహీనమైన గ్లూకోజ్ టాలరెన్స్ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఉత్పరివర్తన చెందిన ఊబకాయ ఎలుకలు అద్భుతమైన నమూనాగా పనిచేశాయని పరిశోధన నిర్ధారించింది ఊబకాయం మరియు అపోప్టోసిస్ యొక్క జీవ ప్రక్రియ నిరోధించడం మరియు కణాల విస్తరణను ప్రోత్సహించడం ద్వారా క్యాన్సర్ అభివృద్ధిని సులభతరం చేస్తుంది అని అధ్యయనం తెలిపింది పర్యవసానంగా ఊబకాయం ఎలుకలలో కణితి అభివృద్ధి మరియు పురోగతి గణనీయంగా పెరిగింది నివారణ మరియు చికిత్స కోసం సమర్థవంతమైన వ్యూహాలను అభివృద్ధి చేయడానికి ఊబకాయం మరియు రొమ్ము క్యాన్సర్ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఈ పరిశోధనలు నొక్కి చెప్పాయి అధ్యయనంలో భాగమైన ఎన్ఐఎన్ పరిశోధకులలో డాక్టర్ జి భానుప్రకాష్ రెడ్డి కళ్ళమూడి ప్రతాప్ రెడ్డి దీప్ష్మికా ఎసరి మరియు ఉత్కర్ష్ రెడ్డి మరియు పి ఉదయ్ కుమార్ ఉన్నారు ఆర్ కేశవన్ యూటీ సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్ టెక్సాస్ యుఎస్ నుంచి సీనియర్ శాస్త్రవేత్త మరియు సీతవరం నాగిని అన్నామలై విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన సీనియర్ పరిశోధకుడు